హాయ్ అండి నేను మీ శిల్పా వినయ్ వెల్కమ్ టు విన్సీ కిచెన్ పొద్దున్నే హడావిడి లేకుండా ఈజీగా టేస్టీగా ఇంకా హెల్తీగా చేసుకోగలిగే ఐదు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ మండే టు ఫ్రైడే సోమవారం నుండి శుక్రవారానికి సరిపడా ఐదు రకాల రెసిపీస్ని ఈరోజు మనం చూద్దాము ముందుగా అయితే కరివేపాకు రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము రెండు కట్టల కరివేపాకుని బాగా కడిగేసి మిక్సీ జార్లో వేసుకుని కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నీళ్లు మరీ ఎక్కువ పోయొద్దు చూడే విధంగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని మూడు నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసేసి నూనె కాగిన తర్వాత ముందు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి పల్లీలు వేగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ పచ్చని పప్పు ఒక టేబుల్ స్పూన్ మినపగుళ్ళు ఒక టీ స్పూన్ ఆవాలు మీరు కావాలంటే హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవచ్చు లో ఫ్లేమ్లో వీటిని వేయించుకోవాలి ఇవి సగం వరకు వేగిన తర్వాత కొంచెం జీడిపప్పు అలాగే రెండు ఎండుమిర్చిలు తుంపి వేసుకొని వేయించుకోవాలి వీటన్నిటిని కొంచెం ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో ఐదారు పచ్చిమిర్చిని ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకుని పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి మీరు కారం ఎక్కువ కావాలనుకుంటే ఇంకొక రెండు పచ్చిమిర్చి ఎక్కువ వేసుకోవచ్చు ఈ విధంగా బాగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ ఇంగువ హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో మనం గ్రైండ్ చేసుకున్న కరివేపాకు పేస్ట్ ఉంది కదా అది వేసేసుకుని లో ఫ్లేమ్లో పచ్చివాసన తగ్గేంత వరకు వేయించుకోవాలి చూడే విధంగా బాగా వేగి పొడి పొడిగా అవుతుంది ఆయిల్ కూడా సపరేట్ అవుతుంది ఈ విధంగా వేయించేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి నేను ఒక టీ స్పూన్ వేస్తున్నాను అలాగే ఒక పెద్ద నిమ్మకాయ నుంచి తీసిన నిమ్మరసం కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి కరివేపాకు రైస్ లేదా కరివేపాకు పులిహోర పేస్ట్ రెడీగా ఉంది ఇప్పుడు మనం అన్నం వేసి కలిపేసుకుందాము మనం రెండు కప్పుల కరివేపాకు తీసుకున్నాం కదా ఒక కప్పు బియ్యంతో వండిన అన్నం కరెక్ట్గా సరిపోతుంది ఈ పేస్ట్లో అన్నం బాగా కలిసేలాగా కలుపుకోవాలి స్పూన్తో కంటే కూడా చేత్తో అయితేనే బాగా కలుస్తుంది కరివేపాకు హెల్త్కి చాలా మంచిదండి ముఖ్యంగా హెయిర్ గ్రోత్కి జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది పిల్లలు కరివేపాకు తినడానికి ఇష్టపడరు కదా చక్కగా వారంలో ఒక్కసారైనా ఇలా కరివేపాకు రైస్ చేసి పెట్టండి టేస్ట్ బాగుంటుంది అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కూరగాయలు లేనప్పుడు చక్కగా ఇలా కరివేపాకు రైస్ని చేసి పెట్టేయచ్చు చాలా ఈజీగా కూడా చేసుకున్నాం కదా లంచ్ బాక్స్లోకి ఈ రైస్ చాలా బాగుంటుంది ఒక్కొక్కసారి నైట్ అన్నం మిగిలిందనుకోండి మార్నింగ్ చక్కగా బ్రేక్ఫాస్ట్ లాగా కూడా చేసుకోవచ్చు నేనైతే లంచ్ బాక్స్లో దీంతో పాటుగా కొంచెం రైతా కూడా ఇస్తానండి ఆనియన్ రైతాని ఆనియన్ రైతా కూడా ఇందులోకి చాలా బాగుంటుంది అలాగే కొన్ని క్యారెట్ పీసెస్ కూడా పెట్టామంటే పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు కరివేపాకు రైస్ చూసాం కదా ఇప్పుడు మనం క్యాబేజ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్లు నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత నాలుగు లవంగాలు వేసుకోవాలి అలాగే ఒక ఇంచు చెక్కని ఇలా ముక్కలుగా చేసి వేసుకోండి రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు ఇంచుల అల్లం ముక్కని చూనే విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే పది వెల్లుల్లి రెబ్బల్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఈ క్యాబేజ్ రైస్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా ఇలా ముక్కలు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి ఇవి కొంచెం వేగిన తర్వాత ఒకటి లేదా రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక పెద్ద ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి మీకు బాగా స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చి రెండు వేసుకోండి కారం తక్కువ తినేవాళ్ళైతే ఒకటి వేసుకుంటే సరిపోతుంది ఇవి మరీ ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు చూడండి విధంగా కొంచెం బ్రౌన్ షేడ్లో వస్తే సరిపోతుంది ఇలా వేయించుకొని ఇందులో క్యాబేజ్ని సన్నగా తరిగి మూడు లేదా నాలుగు కప్పుల వరకు వేసుకోవచ్చండి నేనైతే నాలుగు కప్పులు వేస్తున్నాను ఒక కప్పు బియ్యానికి నాలుగు కప్పుల క్యాబేజ్ తురుము వేస్తున్నాను మీరు క్యాబేజ్ని ఇలా పొడవుగా కట్ చేసుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు ఒకసారి క్యాబేజ్ అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి అన్నం రెడీగా ఉందనుకోండి ఈ క్యాబేజ్ రైస్ చేయడం చాలా ఈజీ ఎక్కువ టైం పట్టదు పది నిమిషాల్లోనే అయిపోతుంది మార్నింగ్ హడావిడిగా ఉంటుంది కదా లంచ్ బాక్సెస్ చేయడానికి ఇలాంటి సింపుల్ రెసిపీస్ అయితే చేయడానికి ఈజీగా ఉంటుంది అలాగే హెల్దీ కూడా ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టకుండా రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకోండి అలాగే ఇందులో కొంచెం ఉప్పు కూడా వేసుకొని కలుపుకోవాలి ఉప్పు వేసి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి క్యాబేజ్ మరీ మెత్తగా ఉడకాల్సిన అవసరం లేదండి కొంచెం సాఫ్ట్గా అయితే సరిపోతుంది మధ్యలో ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత పెట్టేసి కొంచెం మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి క్యాబేజ్ చక్కగా ఉడికిపోయించుకోండి ఒకసారి మళ్ళీ కలిపేసుకొని ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి ఇది వచ్చేసి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్లు పోసి అన్నం వండుకున్నానండి అన్నం అయితే అంత క్వాంటిటీ అన్నం అయితే మనం తీసుకున్న క్యాబేజ్కి కరెక్ట్గా సరిపోతుంది అన్నం వేసేసుకున్న తర్వాత హాఫ్ టీ స్పూన్ మిరియాల పొడి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోవాలి ఆల్రెడీ మనం క్యాబేజ్లో కూడా వేసాం కదా చూసుకొని వేసుకోండి చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని కలుపుకోవాలి ఇందులో కారం వేయమండి మనం మిరియాల పొడి అలాగే పచ్చిమిర్చి వేసాం కదా ఆ కారమే సరిపోతుంది దానికి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి అన్నము ఈ క్యాబేజ్ అన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి కలుపుకునేటప్పుడు ఫ్లేమ్ని లోలో ఉంచుకోండి అన్నం మాడిపోకుండా ఉంటుంది అంతా బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి ఏమైనా తక్కువ అనిపిస్తే వేసి కలుపుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి క్యాబేజ్ రైస్ రెడీ అయిపోయింది లంచ్ బాక్స్లోకి ఇలా కనుక చేసి పంపించామంటే ఖాళీ చేసి తెచ్చేస్తారు అంత బాగుంటుంది క్యాబేజ్ ఇష్టం లేని వాళ్ళు కూడా వద్దనుకుండా తినేస్తారు అంత బాగుంటుంది మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి క్యాబేజ్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూసాం కదా ఇప్పుడు మనం క్యారెట్ రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము ముందుగా ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి నూనె కాగిన తర్వాత కొంచెం పోపు దినుసులు హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ పచ్చనపప్పు ఒక టీ స్పూన్ మినపగుళ్ళు వేసి వేయించుకోవాలి పోపు వేగిన తర్వాత ఒక పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే మీడియం సైజు ఉల్లిపాయలు సగం ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇంకా కొంచెం కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు మరి ఎర్రగా వేగాల్సిన అవసరం లేదు కొంచెం ట్రాన్స్పరెంట్గా అయితే సరిపోతుంది ఉల్లిపాయలు వేగిన తర్వాత పావు టీ స్పూన్ పసుపు ఐదు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి అలాగే మూడు మీడియం సైజ్ క్యారెట్ని ఈ విధంగా తురుముకొని వేసుకోవాలి ఈ పోపులో క్యారెట్ తురుమంతా బాగా కలిసేలాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఈ క్యారెట్ కొంచెం మెత్తబడేంత వరకు వేయించుకోవాలి మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి క్యారెట్ ఈ విధంగా సగం వరకు ఉడికిన తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు ఇక నేను పావు టీ స్పూన్ కంటే కూడా కొంచెం ఎక్కువ సాల్ట్ వేస్తున్నాను కావాలంటే చివరిలో అయినా కలుపుకోవచ్చు అలాగే రుచికి సరిపడినంత కారం ఇక్కడ నేను పావు టీ స్పూన్ కారం వేస్తున్నాను ఉప్పు కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి రెండు నిమిషాల తర్వాత ఒకసారి కలుపుకొని చివరిగా ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అలాగే ఒక టీ స్పూన్ నిమ్మరసం నిమ్మరసం వేయడం వల్ల ఈ క్యారెట్ రైస్కి మంచి టేస్ట్ వస్తుంది తప్పకుండా వేసుకోండి ఒక టీ స్పూన్ నిమ్మరసం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి ఈ నిమ్మరసం కొత్తిమీర తరుగు బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు ఇందులో రెండు కప్పుల ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి మనం రెగ్యులర్గా అన్నం ఎలా వండుకుంటామో ఒక కప్పు బియ్యానికి రెండు కప్పులు నీళ్లు పోసి అన్నం వండుకుంటాం కదా అలా వండుకున్న అన్నం రెండు కప్పుల ఉడికించుకున్న అన్నం వేసుకోవాలి పిల్లలకి క్యారెట్ కర్రీ విడిగా పంపించామంటే తినడానికి అంతగా ఇష్టపడరు కదా చక్కగా ఇలా క్యారెట్ రైస్ చేసి పెట్టండి ఒక్క మెతుకు కూడా మిగిల్చరు మొత్తం తినేస్తారు అంత బాగుంటుంది క్యారెట్ రైస్ చూసారు కదా ఎంత ఈజీగా చేసుకున్నామో చాలా చాలా హెల్తీ కూడా ఇప్పుడు మనం పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము మిక్సీ జార్లో నాలుగు పచ్చిమిర్చి ఒక ఇంచు అల్లం ముక్క ఐదు వెల్లుల్లి దెబ్బలు ఒక కట్ట పుదీనాని ఒక పెద్ద కట్ట పుదీనా ఆకుని ఒల్చుకొని శుభ్రంగా నీళ్ళతో ఒకటి రెండు సార్లు శుభ్రంగా కడిగేసి వేసుకొని ఇందులో ఒక టీ స్పూన్ నిమ్మరసం కొంచెం నీళ్లు పోసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి నాకు నిమ్మరసం నీళ్లు పోసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ప్యాన్ ప్యాన్ పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు నూనె వేసి నూనె కాగిన తర్వాత పావు టీ స్పూన్ షాజీరా నాలుగు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసిన బంగాళదుంప క్యారెట్ ముక్కలు వేస్తున్నాను ఇంకా మీరు పచ్చి బటానీ వేసుకోవచ్చు క్యాప్సికమ్ వేసుకోవచ్చు మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకోవచ్చు క్యాలీఫ్లవర్ వేసుకోవచ్చు ఇలా మీకు నచ్చిన వెజిటబుల్స్ వేసుకొని వీటిని సగం వరకు సగం ఉడికేంత వరకు వేయించుకోవాలి బంగాళదుంప సగం వరకు ఉడికిన తర్వాత కొంచెం పసుపు కొంచెం ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఉప్పు కొంచెం తక్కువ వేసుకోండి కావాలంటే చివరిలో వేసుకోవచ్చు ఇలా బాగా కలిపేసుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పుదీనా పేస్ట్ని వేసేసుకోవాలి ఈ పేస్ట్ ప్లేస్లో పుదీనా బదులుగా మీరు పాలకూర కూడా తీసుకోవచ్చు పాలకూర రైస్ కూడా చాలా బాగుంటుంది సేమ్ ఇదే ప్రాసెస్లో పుదీనా బదులుగా మీరు పాలకూర వేసి కూడా చేసుకోవచ్చు లో ఫ్లేమ్లో ఈ పేస్ట్ పచ్చివాసన తగ్గి నూనె సపరేట్ అయ్యేంత వరకు మాడిపోకున మధ్య మధ్యలో కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి ఈ విధంగా వేయించుకోవాలి అలాగే కూరగాయ ముక్కలు కూడా బాగా ఉడకాలి ఈ విధంగా వేయించుకోవాలి ఇందులో రెండు కప్పుల ఉడికించుకున్న అన్నం వేసుకుని బాగా కలుపుకోవాలి ఇంకా మీకు స్పైసీగా కావాలనుకుంటే ఇందులో కొంచెం ధనియాల పొడి కొంచెం గరం మసాలా కూడా వేసుకోవచ్చు చివరిలో ఒకసారి టేస్ట్ చెక్ చేసుకుని సాల్ట్ తగ్గితే వేసి కలుపుకోవచ్చు అంతేనండి పుదీనా రైస్ కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మనం ఎంతో రుచిగా ఉండే మీల్ మేకర్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము కుక్కర్లో ఒక కప్పు బియ్యం వేసుకోవాలి ఇవి అటు ఇటుగా కిలో ఉంటాయి వీటిని శుభ్రంగా ఒకటికి రెండు సార్లు కడిగేసి ఒక కప్పు బియ్యానికి రెండు కప్పుల నీళ్ళు పోసుకోవాలి మీరు కావాలంటే బియ్యాన్ని ఒక గంట పాటు నానపెట్టుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా అయినా వండుకోవచ్చు ఇప్పుడు దీంట్లో ఒక ఎలక్కాయి వన్ ఇంచ్ చెక్క రెండు లవంగాలు కొంచెం షాజీరా ఒక బిర్యానీ ఆకు కొంచెం ఉప్పు ఇక నేను పావు టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను అలాగే హాఫ్ టీ స్పూన్ నెయ్యి నెయ్యికి బదులుగా మీరు హాఫ్ టీ స్పూన్ నూనె వేసుకోవచ్చు సన్నగా తరిగిన పుదీనా ఆకులు కూడా కొంచెం వేసుకుంటే సరిపోతుంది మీడియం ఫ్లేమ్లో త్రీ వీల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి అన్నం ఉడికేలోపు మరొక పక్కన ఒక గిన్నెలో ఒక అర లీటర్ వరకు నీళ్లు పోసి నీళ్ళని మరిగించుకోవాలి నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు ఇందులో హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి అలాగే ముప్పావు కప్పు మనం బియ్యం ఒక కప్పు తీసుకుంటే ముప్పావు కప్పు సోయా గ్రాన్యూల్స్ మీల్ మేకర్ చూర అంటారు కదా అది వేసుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీ దగ్గర మీల్ మేకర్ గ్రాన్యుల్స్ కాకుండా పెద్దవి ఉంటే వాటిని మిక్సీ జార్లో వేసుకుని ఒకటి రెండు పల్సెస్ ఇస్తే చక్కగా ఇలా చిన్న చిన్ని పీసెస్గా అవుతాయి అప్పుడు దాన్ని ఈ విధంగా చూరలాగా వాడుకోవచ్చు ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ ఎక్సస్ వాటర్ని డ్రైన్ చేసేసుకోవాలి ఇప్పుడు పైనుంచి మామూలు నీళ్ళు పోస్తూ దీన్ని శుభ్రం చేసుకోవాలి ఒకటి రెండు సార్లు ఇలా మామూలు నీళ్ళతో శుభ్రం చేసుకుంటే ఈ మీల్ మేకర్లో ఉండే ఒకలాంటి స్మెల్ ఉంటుంది కదా అది పోతుంది చక్కగా ఇలా గరిటితో ప్రెస్ చేస్తే ఇందులో ఎక్సెస్ వాటర్ ఏమైనా ఉన్నా పోతుంది ఇలా ప్రెస్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని మూడు లేదా నాలుగు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక యాలక్కాయి నాలుగు లవంగాలు ఒక పది వరకు మిరియాలు కొంచెం షాజీరా అలాగే ఒకటి లేదా రెండు బిర్యానీ ఆకులు కూడా వేసుకొని వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత రెండు మీడియం సైజు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలుపుకుంటూ వేయించుకోవాలి చూడండి ఈ విధంగా వేగితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని మీరు తినే ఘాటును బట్టి మూడు లేదా నాలుగు పచ్చిమిర్చిని ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ని కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి క్యారెట్ ఆప్షన్లు అండి మీకు ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసేయచ్చు అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ జీలకర్ర పొడి వన్ టీ స్పూన్ ధనియాల పొడి అలాగే హాఫ్ టీ స్పూన్ గరం మసాలా ఇంకా సన్నగా తరిగిన పుదీనా కొంచెం అలాగే అరకప్పు బాగా చిలికిన పెరుగుని అరకప్పు వేసుకోవాలి పెరుగు చిలికిన తర్వాతనే వేసుకోండి లేదంటే గడ్డలు గడ్డలుగా ఉండిపోతుంది లో ఫ్లేమ్లో రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి మాడిపోకుండా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇది ఉడికిన తర్వాత లైట్గా కొంచెం ఆయిల్ సపరేట్ అవుతున్నట్లుగా అనిపిస్తుంది ఈ విధంగా రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న సోయా గ్రాన్యూల్స్ వేసుకోవాలి ఇందాక కారం మసాలాలు వేసినప్పుడు సాల్ట్ వేయడం మర్చిపోయానండి హాఫ్ టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది కావాలంటే చివరిలో మళ్ళీ వేసుకోవచ్చు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్న తర్వాత ఐదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి కొంచెంసేపటికి దీని నుంచి లైట్గా ఆయిల్ సపరేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా లైట్గా సపరేట్ అవుతూ ఉంటుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న అన్నాన్ని వేసేసుకోవాలి కుక్కర్లో త్రీ వీల్స్ వచ్చేంత వరకు అన్నం ఉడికించుకున్నాం కదా ప్రెషర్ అంతా పోయాక అన్నం ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఫ్లేమ్ లోనే ఉండాలి అన్నం విరిగిపోకుండా జాగ్రత్తగా అన్నము ఈ గ్రేవీ అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకొని ఒకసారి టేస్ట్ చెక్ చేసుకోండి మీకు ఏమైనా తక్కువ అనిపిస్తే వేసి కలుపుకోవచ్చు నాకు కొంచెం సాల్ట్ తగ్గింది ఒక పావు టీ స్పూన్ వరకు వేస్తున్నాను అలాగే నిమ్మరసం ఒక టీ స్పూన్ వరకు వేసుకోవచ్చు మీరు వద్దంటుకుంటే స్కిప్ చేసేయచ్చు చివరిగా సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఒక్క నిమిషం పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అంతేనండి సోయా కీమా బిర్యానీ రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి చూశారు కదా ఐదు రకాల లంచ్ బాక్స్ రెసిపీస్ని మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ